హే గాయ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు వచ్చేటప్పటికి గ్రీనరో అనే ఒక వైర్లెస్ మైక్రోఫోన్ అయితే అన్బాక్స్ చేసి టోటల్గా దీని రివ్యూ అయితే చెప్తాను అనమాట. ఇది ఎవరైతే చిన్న క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మైక్రోఫోన్తో మన ఆడియోని రికార్డ్ చేస్తే వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది చాలా అంటే చాలా వరకు తగ్గించవచ్చు అనమాట. అసలు ఏంటి, ఎలా తగ్గించవచ్చు, ఎలా యూజ్ చేయాలనే దాని గురించి కూడా వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఫస్ట్ దీని అన్బాక్సింగ్ అయితే చూసేయండి. చూస్తున్నారు కదా గైస్, చూడడానికి రకంగా అయితే బాక్స్ ఉందన్నమాట. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 2000 రూపీస్లో అయితే వస్తుందన్నమాట. 1800-1700 కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. అండ్ దీని మీద మనకి దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి, బాక్స్ యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు మనకి వచ్చే ఏ బాక్స్లోనే వచ్చేటట్టే. అండ్ ఇక్కడ మనకి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే దీంట్లో ఒక చిన్న బాక్స్, అలాగే దీని యొక్క మైక్రోఫోన్ కేస్ అయితే ఉందన్నమాట. ఇది ఒక కవర్లో పెట్టి వచ్చింది. అండ్ ఇక్కడ కేస్ క్వాలిటీ చూసుకున్నట్టయితే జస్ట్ ఓకే, మరీ అంత గొప్పగా ఏమైతే లేదన్నమాట. అండ్ ఇక్కడ మనకి సీపోర్ట్తో ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చినవన్నీ కూడా నేను ఇక్కడ మీకు ఒకసారి అరేంజ్ చేసి అయితే నీట్గా చూపిస్తా చూడండి. అండ్ ఇక్కడ మనకి దీంతో వచ్చిన థింగ్స్ అయితే ఇవ్వన్నమాట. అండ్ ఇక్కడ మనకి కొన్ని వీళ్ళు కనెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే లైట్నింగ్ పోర్ట్ కనెక్టర్ అనమాట, మనం ఐఫోన్ కనెక్ట్ చేసి ఆడియోని రికార్డ్ చేయడం కోసం. ఇది వచ్చేటప్పటికి సి పోర్ట్, 3.5mm జాక్, అండ్ ఈ జాక్ ఉన్న ఓకే మైక్రోఫోన్స్ని అయితే మనం కనెక్ట్ చేసి ఆడియోని రికార్డ్ చేయొచ్చు మైక్స్ని. అండ్ ఇది వచ్చేటప్పటికి ఛార్జింగ్ కేబుల్ అనమాట, మనం కేస్కి ఛార్జింగ్ చేయడం కోసం. అండ్ ఇది వచ్చేటప్పటికి యూజర్ మాన్యువల్, మనం దాన్ని ఎలా యూజ్ చేయాలనే దానికోసం. అండ్ ఇక్కడ కేసులో వచ్చేటప్పటికి మనకి ఏమైనా ఒకసారి అయితే చూద్దాం. అండ్ ఇక్కడ కేసులో వచ్చేటప్పటికి మనకు ఒక ట్రాన్స్మిటర్ అండ్ ఒక రిసీవర్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు వైర్లెస్ అని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి దీని మీద ఒక స్టిక్కర్ అయితే ఉంది. అండ్ ఈ స్టిక్కర్ని రిమూవ్ చేసినట్టయితే మనం కేసులో పెడితే తర్వాత నుంచి ఇది ఆటోమేటిక్గా ఛార్జ్ అయితే అవుతుందన్నమాట. చూసారు కదా ఈ రకంగా ఉంది. అండ్ గ్రీనరో బ్యాండింగ్ అయితే ఉంది. అండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ చెప్పాను కదా 2000 తగ్గట్టుగానే క్వాలిటీ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు. అండ్ దీనికి కూడా మనం చెప్పాను కదా ఈ సి పోర్ట్ ఏదైతే కేబుల్ ఉంటుందో దాంతో ఛార్జ్ చేయొచ్చు. అండ్ దీనికి ఒక వారంటీ, 1 ఇయర్ వారంటీ కార్డ్ అయితే మెన్షన్ చేశారు మనకి ఇందులో. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను. చూసినట్టయితే నేను ఐఫోన్కి అయితే లైట్నింగ్ పోర్ట్ కనెక్టర్తో కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఇక్కడ చిన్న ఒక లైట్ అయితే బ్లింక్ అవుతుంది. అండ్ ఈ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట కనెక్ట్ చేసిన తర్వాత. మనం ఎప్పుడైతే ట్రాన్స్మిటర్ యొక్క పవర్ ఆన్ చేస్తామో అండ్ బటన్, దాని ఏదైతే బటన్ ఉంటుందో ఆ బటన్ ఆన్ చేస్తామో అప్పుడు ఆ లైట్ అనేది ఆఫ్ అవుతుంది అనమాట అక్కడ దాన్ని. అండ్ ఇక్కడ చూసారు కదా కనెక్ట్ అయిపోయింది, ఎలా లింక్ ఆన్ అయ్యి ఉంది అంటే కనెక్ట్ అయిపోయినట్టు అనమాట. మీరు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే 3 స్టెప్స్లో దీన్ని కట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఒకసారి మీరు ఒకసారి క్లిక్ చేస్తే ఒకసారే వెలుగుతుంది అనమాట, ఆరి వెలుగుతుంది అనమాట. తర్వాత మళ్ళా ఇంకొకసారి క్లిక్ చేసినట్టయితే 2 టైమ్స్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది అనమాట. అలాగే 3rd టైం క్లిక్ చేస్తే మీరు 3 టైమ్స్ ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది అనమాట. ఈ రకంగా మీకు మోడ్స్ ఉంటాయి ఇందులో. ఈ మోడ్స్తో మనం ఏంటి అంటే ఆన్ ఆఫ్ చేసి మనం నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేయొచ్చు. దీని గురించి నేను వీడియో చివరిలో అయితే మాట్లాడతాను. చూసారు కదా గైస్ అన్బాక్సింగ్ వరకు. ఇప్పుడు నేను మీకు వచ్చేటప్పటికి ఏంటంటే దీని యొక్క ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది అయితే చూపిస్తానమాట. నేను ఇక్కడ సోనీ రికార్డర్తో రికార్డ్ చేస్తున్నాను ఆడియోని. అలాగే దీని ట్రాన్స్మిటర్ని వచ్చేటప్పటికి ఇక్కడ పెట్టుకున్నాను. రిసీవర్ని వచ్చేటప్పటికి నా ఐఫోన్కి అయితే పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు ఆడియోని కూడా ఇక్కడ నేను రికార్డ్ చేసి మీకు అయితే వినిపిస్తానమాట. అలాగే మీకు బయటికి వెళ్ళిన తర్వాత ఆడియో క్వాలిటీని కూడా వినిపిస్తాను. మీకైతే ఏది బాగుంది అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది కదా. అలాగే మైక్ మీకు ఉపయోగపడుతుందా లేదనేది కూడా చెప్పండి. అండ్ ఫస్ట్ దీని యొక్క ఆడియో క్వాలిటీ అయితే చూసాను. నేను ఇక్కడ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను నా ఐఫోన్లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి అయితే. ఇక్కడ నేను దీన్ని పెట్టేసి దీన్ని కనెక్ట్ చేస్తాను. జస్ట్ ఇది ఆన్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది కదా, డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ పెద్దగా నా ఏసీ తప్పితే అంతకుమించి సౌండ్ ఏం లేదు జస్ట్. అండ్ ఇక్కడ నేను ఒక క్లిప్పింగ్ని అయితే రికార్డ్ చేస్తాను. గైస్ చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు వింటున్న ఆడియో క్లిప్ వచ్చేటప్పటికి ఏదైతే గ్రీనరో అనే వైర్లెస్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుందన్నమాట. అండ్ నేను ఐఫోన్ నుంచి అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఆడియో ఎలా ఉంది ఏంటి అనేది మీరు అయితే జడ్జ్ చేయొచ్చు అనమాట, ఎలా ఉంది అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఇక్కడ నేను ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ అది పెట్టట్లేదు, అవుట్డోర్కి వెళ్ళిన తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ అది చెప్తాను. అండ్ ఇక్కడ నుంచి మనం అవుట్డోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను మైక్ టెస్ట్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే ఏదైతే ట్రాన్స్మిటర్ ఉంటుందో ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ రిసీవర్ వచ్చేటప్పటికి నేను ఐఫోన్కి అయితే పెట్టడం జరిగింది. మీరు చూస్తున్న వీడియో వచ్చేటప్పటికి ఐఫోన్ మినీ నుంచి అయితే వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు ఆడియోని అయితే జడ్జ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫుల్ నాయిస్ ఉంది అండ్ గాలి అయితే వస్తుందన్నమాట, ఎక్కువగానే వస్తుంది గాలి. అండ్ నాయిస్ని అయితే మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉందని చెప్పేసి. అండ్ ఇక్కడ నేను మోడ్ అయితే మారుస్తాను, నాయిస్ కట్ మోడ్స్ ఉన్నాయి కదా ఇందులో, ఆ మోడ్స్ని అయితే మారుస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏదైతే బ్లింక్, ఇక్కడ ఎల్లో కలర్ బటన్ ఉంటుందో అదైతే బ్లింక్ అవుతుందన్నమాట. అండ్ నేను ఒకసారి క్లిక్ చేశాను అండ్ ఒక్కసారి బ్లింక్ అయిందనమాట. ఇప్పుడు మీరు జడ్జ్ చేయొచ్చు ఇంతకు ముందుకి ఇప్పటికీ ఆడియో ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ మళ్ళీ నేను ఇంకొకసారి అయితే క్లిక్ చేస్తాను. అండ్ క్లిక్ చేస్తే మళ్ళీ 2 టైమ్స్ అయితే లైట్ బ్లింక్ అయిందనమాట. అండ్ ఇప్పుడు ఇంకా నాయిస్ అనేది రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఇప్పుడు చూడొచ్చు మీరు క్వాలిటీ అనేది ఎలా ఉంది అనేది. అండ్ ఇంకా మళ్ళీ నేను ఇంకొకసారి క్లిక్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి 3 టైమ్స్ అయితే బ్లింక్ అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఆడియో ఎలా ఉంది అనేది. అండ్ ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా ఆడియో క్వాలిటీ అనేది. ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, ఇలా ఎక్స్ప్లోరింగ్ చేయాలనుకుంటుంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అయితే అవుతుందన్నమాట.
గైస్ చూసారు కదా వీడియో వరకు అదన్నమాట. అండ్ ఎలా అనిపించింది ఏంటి, రివ్యూ ఎలా అనిపించింది ఏంటి అనే దాని గురించి అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి గైస్. అండ్ ఈ వీడియోని లైక్ చేస్తే నేను ఇలాంటి మరిన్ని వైర్లెస్ మైక్రోఫోన్స్ వీడియోలు కూడా తీసుకొస్తాను. అండ్ లో బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో మంచి మైక్రోఫోన్స్ని అయితే మీకు అయితే రివ్యూస్ అయితే చేస్తానన్నమాట. అండ్ ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్లో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ.